చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ మోడల్ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రంలో కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవిలు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 89% విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరిగిందని ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 955 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 853 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతో పాటు ప్రతి విద్యార్థి మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజు తెలంగాణ ఆదర్శ పాఠశాల శంకరంపేటలో ఈ విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. 123 మంది విద్యార్థులకు 109 మంది విద్యార్థులు హాజరయ్యారు. కోవిడ్ నార్మ్స్ని పాటిస్తూ పిల్లలందరికీ మాస్కులు ధరించేలాగా శానిటైజరు, థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతనే వాళ్ళని ఎగ్జామ్ హాల్లోకి అనుమతించడం జరిగింది. 89% స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయినారు. ఈరోజు మార్నింగ్ 9:30, 10 o'clock ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయింది. దాంట్లో 6th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా అపియర్ అవుతారు. అవుట్ ఆఫ్ 955 స్టూడెంట్స్ 853 స్టూడెంట్స్ మొత్తం ప్రజెంట్ అయ్యారు. సో దీన్ని చూస్తే 89%, సో మొత్తం మెదక్ జిల్లాలో 89% స్టూడెంట్స్ అందరూ కూడా అపియర్ కావడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన జాగ్రత్తలు, పాండమిక్ సిచ్యువేషన్లో కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి స్టూడెంట్ని కూడా థర్మల్ స్క్రీనర్ తోటి టెస్ట్ చేసి వాళ్ళకి ఎట్లాంటి టెంపరేచర్ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఎగ్జామ్ సెంటర్లకు పంపించడం జరిగింది. ఇంకా స్కూల్ క్లాసులలో వెళ్ళిన తర్వాత కూడా ఎవరైనా స్టూడెంట్ బై మిస్టేక్ మార్క్స్ మర్చిపోతే కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ సిబ్బంది మాస్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మెదక్ జిల్లాలో మోడల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా జరుగుతుంది.